పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిలుపునిచ్చారు. ఈ మేరకు 127 రంగారెడ్డి డివిజన్ పరిధిలోని ఏపీ హెచ్బీ కాలనీలో స్థానిక కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికలు అధిష్టానం బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా నేతలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఓటేసి ఎమ్మెల్సీ ఎన్నుకుంటారు. గత ఎన్నికల్లో మనకి ఎవరికి తెలుగు దీనిపైన అవగాహన లేదు, ఓట్లు లేకుండే అప్పుడు మనం ఎలక్షన్స్ లో మంచి ఫలితం రావట్లేకపోయాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన గౌరవ మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు పిలుపు మేరకు మరి మన సింపథైజర్స్ మనందరినీ కూడా ఓటర్ నమోదులో పాల్గొనేట్టు చేసి రేపు మన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం.